Hi students, magnetic materials lo next topic hysteresis loop. Dinni BH curve gani BH loop ani kuda antaru. Oka unmagnetized ferromagnetic material ni teeskuntunnamu. X axis meeda manam magnetizing force ni apply chestunnamu. Y axis meeda magnetic flux density ni calculate chestunnam anamata. Chudandi, first manam h value 0 తీసుకున్నప్పుడు magnetic flux density 0 ఉంది. H increase చేస్తూ వెళ్తే b value కూడా increase అయ్యింది. So manam h ని పెంచుతూ ఉన్నాము, b value increase అయ్యింది. So h value increase చేస్తూ వెళ్తే మనకి magnet అనేది saturation position కి reach అయ్యింది, a అనే position దగ్గర. ఇప్పుడు మళ్ళీ h value ని decrease చేస్తున్నాం. H decrease చేస్తే B value decrease అవుతుంది, కానీ సేమ్ పాత్ OA ఇంక్రీజ్ అయిన పాత్లోనే డిక్రీజ్ అవ్వట్లేదు. అదర్ పాత్లో H value ఇంక్రీజ్ చేస్తూ వెళ్తే మనకి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ మనకి డిక్రీజ్ అవుతూ ఉంది. కానీ మనకి డిక్రీజ్ అయ్యేటప్పుడు హెచ్ని కంప్లీట్గా జీరో చేసేసాం, కానీ B value అనేది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ కంప్లీట్గా జీరో కాలేదు. సో హెచ్ని జీరో చేసినా కూడా బి జీరో కాకుండా కొంత లాగింగ్ అనేది ఉంది. సో లాగింగ్ బిహైండ్ బి బిహైండ్ హెచ్ వాల్యూ ఈజ్ కాల్డ్ హిస్టెరసిస్ అని అంటాం అన్నమాట. సో ఇప్పుడు చూడండి, హెచ్ జీరో చేసేసాము, బి కొంత వాల్యూని కలిగి ఉంది మెటీరియల్లో. ఓబి అనేది మిగిలి ఉన్న మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. దీన్ని ఈ మ్యాగ్నటైజింగ్ ఫోర్స్ని రెటెంటివిటీ అంటాము. నెక్స్ట్ ఇప్పుడు ఈ మిగిలి ఉన్న రెసిడ్యువల్ ఫోర్స్ని రెటెంటివిటీని కూడా మనం జీరో చేయటం కోసం నెగటివ్ సైడ్ హెచ్ వాల్యూ ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళాం. అంటే ఆపోజిట్ మ్యాగ్నటైజింగ్ ఫోర్స్ని యూజ్ చేస్తున్నాం రెటెంటివిటీ వాల్యూని జీరో చేయటం కోసం. సో సి అనే పాయింట్ దగ్గర మనకి బి వాల్యూ కంప్లీట్గా జీరో అయింది. ఎంత మ్యాగ్నటైజింగ్ ఫోర్స్ ఉపయోగించి మనం రెటెంటివిటీ మిగిలి ఉన్న రెసిడ్యువల్ ఫోర్స్ని జీరో చేసామో, మనం అప్లై చేసిన ఆపోజిట్ మ్యాగ్నటైజింగ్ ఫోర్స్ని కోవర్సివిటీ అంటారు. ఇప్పుడు చూడండి, B కూడా జీరో అయిపోయింది. నెక్స్ట్ నెగటివ్ క్వాడ్రంట్ సైడ్ మనం హెచ్ వాల్యూ ఇంక్రీజ్ చేస్తూ వెళ్తే B కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఇంక్రీజ్ అయింది. ఆపోజిట్ డైరెక్షన్లో D అనే పొజిషన్ దగ్గర సాచ్యురేషన్ని రీచ్ అయింది. చూడండి, మళ్ళీ ఇక్కడ నెగటివ్ సైడ్ మళ్ళీ హెచ్ వాల్యూ డిక్రీజ్ చేస్తూ వస్తే బీ వాల్యూ కూడా డిక్రీజ్ అయింది, కానీ కంప్లీట్గా హెచ్ జీరో అయినా బీ జీరో కాలేదు, ఈ అనే వాల్యూని రీచ్ అయింది. అంటే రెటెంటివిటీ మనకి ఇక్కడ బీఆర్ ఉంటే ఇక్కడ మైనస్ బీఆర్ ఉందన్నమాట. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నెగటివ్ బీఆర్ని కూడా మనం జీరో చేయటం కోసం హెచ్ వాల్యూని ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళాము, ఇక్కడ మనకి బీ వాల్యూ కూడా జీరోని రీచ్ అయింది. నెక్స్ట్ మళ్ళీ హెచ్ని ఇంక్రీజ్ చేస్తూ వెళ్తే బీ వాల్యూ ఇంక్రీజ్ అయింది, మళ్ళీ మనకి కర్వ్ ఎఫ్ నుంచి సాచ్యురేషన్ పొజిషన్ని రీచ్ అయింది. ఇక్కడ మనం లూప్ అప్లై చేస్తే ఓ ఏ బి సి డి ఈ ఎఫ్ ఏ అనేది మనకి ఇక్కడ ఇర్రివర్సిబుల్ లూప్ అన్నమాట. అంటే మనం ఫెర్రోమ్యాగ్నెటిక్ మెటీరియల్ని మ్యాగ్నటైజ్ చేసి డీమ్యాగ్నటైజ్ చేసినప్పుడు ఎంత మ్యాగ్నటైజింగ్ ఫోర్స్ అనేది మనకి లాస్ అవుతున్నామో అనేది ఈ యొక్క లూప్ ఏరియాని బట్టి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. దీన్ని హిస్టెరిసిస్ లూప్ లేకపోతే బీహెచ్ కర్వ్ అయినా అనొచ్చు, బీహెచ్ లూప్ అనైనా అనొచ్చు అన్నమాట.